గ్రానైట్ ట్రాన్స్పోర్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను నేను గతంలో అక్కడ అసోసియేషన్ లో కూడా ప్రెసిడెంట్ గా పనిచేసి ఉన్నాను మాకు గత ప్రభుత్వం తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఇక్కడ ఓన్లీ గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ వేరేది ఏది మా వెహికల్స్ ఓన్లీ ట్రాలీలే తిప్పుతాం ఇక్కడ సుమారు ఒక నాలుగు వందల వెహికల్స్ తిరిగాయి శివకులు ఇప్పుడైతే పరిస్థితుల ప్రభావం వల్ల సుమారు ముప్పై నుంచి నలభై బల్లే తిప్పే పరిస్థితికి వచ్చాం మేము ముఖ్య కారణం ఏంటంటే మాకు ఓవర్లోడ్ ఫెనాల్టీలు సార్ ఓవర్లోడ్ అంటే కంపల్సరీగా గ్రానైట్ లైవ్ లైవ్ స్టోన్ తాల్తుంటాం కాబట్టి దాన్ని వెయిట్ చేసేదానికి మాకు లోడింగ్ పాయింట్ లో వెసులుబాటు ఉండదు సార్ బయటకు చేసుకోవాలి బయటకు వచ్చేసుకోవాలంటే విత్ పర్మిట్ తోటి వెహికల్ బయటికి రావాలి విత్ పర్మిట్ తోటి బయటకు వచ్చినాక మళ్ళీ దాన్ని మనం మార్చుకునే దానికి ఏ విధమైన అవకాశం ఉండదు సార్ గతంలో మనకి టన్నుకు వచ్చి థౌసండ్ రూపీస్ ఉండేది సార్ ఓవర్లోడ్ ఐదు టన్నులు అనుకుంటే ఐదు వేలు పడేది సార్ ఇప్పుడు దాన్ని రెండు వేలు చేశారు సార్ ఈ ఓవర్లోడ్ వేసిన దానికి ఓనర్ పెనాల్టీ అని గతంలో రెండు వేలు ఉండేది సార్ దాన్ని ఇరవై వేలు చేశారు సార్ ఒకసారి ఒకసారికి ఇరవై వేలు చేశారు సార్ రెండు వేలు దాన్ని ఇరవై ఇరవై వేలు చేశారు సార్ ఇప్పుడు అదే మనం గతంలో ఓవర్లోడ్ పెనాల్టీ వేస్తే ఏడు వేలు కట్టేవాళ్ళం సార్ ఇప్పుడు దాన్ని ఒక్కసారి ముప్పై వేలు కట్టాల్సి వస్తుంది సార్ అంటే ఉదాహరణకు ఐదు టన్నులు అని చెప్పాను సార్ ఇక్కడ మనం తోలుతుంది గ్రానైట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సార్ కరెక్ట్ గా ఎత్తాలంటే మా వల్ల కాదు అది ఒక్కోసారి టన్ను మనకి ఎత్తుకోవాల్సిన మీద తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంటది ఆ సమస్య మీద మేము వాస్తవంగా ప్రతి క్వార్టర్కి వచ్చి పది లక్షలు ఇరవై లక్షలు కట్టాల్సిన వాళ్ళు కూడా ఒక్కసారి ఇళ్లలో బంగారాలు తగట్టు పెట్టి కట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ ఇంక గవర్నమెంట్ వచ్చినాక కొంత ఒక వర్గాన్ని కూడా సపరేట్ చేసి వ్యాపారం కూడా డైవర్ట్ అయిపోయింది సార్ అది చేయలేక ఇది చేయలేక మేమంతా కొంతమంది అయితే నుంచి తెలంగాణ వెళ్ళిపోయారు సార్ వెహికల్స్ తీసుకొని కొంతమంది అయితే అమ్ముకొని ఇబ్బందులు పడే పరిస్థితులు చాలా మంది వ్యాపారం మానుకున్నారు సార్ ముగ్గురు నలుగురు మిగిలిన సార్ చేర్తులు అయితే చేంకుర్తిలో నాలుగు వందల వెహికల్స్ తిరిగే కదా ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు బల్లే ఉన్నాయి సార్ ఓనర్స్ కూడా నలుగురు మిగిలిన చేతి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే మా పరిస్థితి సార్ మీరు గవర్నమెంట్ వస్తే మళ్ళీ మా గత పాత విధానాన్ని తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్ ఇతర ట్యాక్స్ కూడా పెంచారా నిన్న గ్రీన్ ట్యాక్స్ అని అయ్యి కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చితే మనకి ఎక్కువ ఉందని కరెక్ట్ ఎందుకంటే ఇది నేను సత్యవేడి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే ఒక ఆయన అరిశాడు నేను మాట్లాడాలి ఏంటబ్బా కూర్చో ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు నాలుగు లారీలు ఉండేది చాలా బాగుండేది సో పది మందికి ఉద్యోగం ఉపాధి కల్పించాను ఇప్పుడు నేను అన్ని అమ్మేసుకుని డ్రైవర్ అయ్యాను మళ్ళీ ఇది నా పరిస్థితి అన్నాడు ఎందుకన్నా టాక్స్ సింపుల్ గా పోలీస్ సోదరులందరినీ మంచి ఫోటోగ్రాఫర్ చేశాడు జగన్ టిక్ 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 అని ఫోటో కొట్టేస్తున్నారు వెళ్ళి ఆన్లైన్ లో చూసుకుంటే వేపర్ అయ్యంగా ట్యాక్స్ వేస్తున్నారు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చెప్పారు సో మీరని కూడా ట్యాక్ పన్నుల భారం విపరీతంగా మోపి వాళ్ళ అయితే నో పెనాల్టీ అడ్డగోలుగా దోచయచ్చు సో జగన్ మైనింగ్ కంపెనీ అయితే నో ప్రాబ్లం రెండు వందల టన్నులు లేపుకుని వెళ్ళిపోయినా ఎవడు ఆపడం కానీ నీతి నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళని అడుగడుగున ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం సో హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ టాక్సేషన్ సిస్టమ్ మొత్తం పాత విధానమే తీసుకొస్తాం దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు ఇప్పుడు ఒకటి ఉందన్నా ఆంధ్రాలో వ్యాపారం చేసేవాళ్ళు ఆంధ్రాలో ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఒక వంద మందికి ఉద్యోగం ఉపాధి కల్పించే వ్యక్తి ఇంకొక వంద మందికి ఉద్యోగాలు కల్పించండి అని అడుగుతాం ఈజీ ఎక్కడికో చైనాకి వెళ్ళో యూరోప్ కి వెళ్ళో అమెరికా కెళ్ళి వాళ్ళని పట్టుకొస్తాం చాలా కష్టమైన పని సో ఉన్న పరిశ్రమ మిమ్మల్ని ప్రోత్సాహిస్తాం చాలా తేలికైన పని సో తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం పెట్రోల్ డీజిల్ పైన పన్ను ఒక పద్ధతి ప్రకారం మేము తగ్గిస్తాం ఎందుకంటే భారతదేశంలోనే హైయెస్ట్ టాక్సేషన్ పెట్రోల్ డీజిల్ ఆంధ్ర రాష్ట్రం సో అది కూడా తగ్గించాలి ఎందుకంటే ఈ రోజు మీరందరు పోటీ పడేది కేవలం ఆంధ్రులతో కాదు భారతీయులతో కాదు ప్రపంచంలో ఉన్న ఫ్యాక్టరీలతో ప్రపంచంలో ఉన్న మైన్స్ తో మీరు పోటీ పడుతున్నారు సో మిమ్మల్ని కాంపిటేటివ్ గా చేయాలి ప్రభుత్వాలు అంతేగాని మీ పైన ఇట్లా భారం కరెంట్ ఫీజు పెనాల్టీస్ అవ్వచ్చు పెట్రోల్ ధరలు ధరలువచ్చు ఇట్లా విపరీతంగా ప్రభుత్వం మీ పైన భారం వేస్తే రేపు మీరు తయారు చేసిన ప్రోడక్ట్ అమ్మే టైం గల యూ విల్ బి అవుట్ ఆఫ్ ప్రైస్ అంటే అక్కడ రూపాయి దొరుకుతుంది మంది రూపాయి ఇరవై పైసలు అవుతుంది ఉదాహరణ మీరు కంప్లీట్ చేయలేరు దాని వల్ల ఏమవుతుంది మీరు ఫ్యాక్టరీలు మూసేసుకోవాలి దానివల్ల మళ్ళీ నిరుద్యోగ సమస్య పెరుగుతుంది మళ్ళీ మా ఎజెండా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏంటి ఉద్యోగాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు సింపుల్ సో బాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు కరెంట్ ఛార్జ్ ఎటుకో తగ్గిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు పాలసీ ఎటుకో పాత పాలసీ తీసుకొస్తాం అదే విధంగా ఈ పన్నుల భారం మేము హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తాం పాత విధానం మళ్ళీ తీసుకొస్తాం మూడోది పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్ను కూడా ఐదు సంవత్సరాల పద్ధతి ప్రకారం తగ్గించి ప్రపంచంలోనే కంపెటేటివ్ గా మీరు మన ప్రొడక్ట్స్ అమ్మే విధానంగా చేసే బాధ్యత బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది అన్న ఈ రోజు ఒక ఇండస్ట్రీగా మీరు ఎదుర్కొంటున్న పైన చర్చించారు కరెంట్ ఛార్జీలు ఉండొచ్చు ఇంకో పక్కన పన్నుల భారం ట్రాన్స్పోర్టర్ గారికి పన్నుల భారం కానివ్వండి లేంటే వర్క్షాప్ రన్ చేసి ఇండస్ట్రీ రన్ చేసి మీకు కానివ్వండి విపరీతంగా పన్నుల భారం మూడోది ప్రభుత్వ హెరాస్మెంట్ ఈ మూడిటి వల్ల ఈ మొత్తం ఇండస్ట్రీ ఈ రోజు దెబ్బతినే పరిస్థితి వచ్చింది సో నేను చాలా స్పష్టంగా చెప్పినట్లు త్రీ స్టెప్ ప్రాసెస్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుంది దాంట్లో మొదటిది పాత విధానం అంటే పాత స్లాబ్ పన్నుల విధానం మేము ఇమ్మీడియట్ గా అమలు చేస్తాం అది కరెంట్ లో ఇండస్ట్రీ పరంగా మీకు అవ్వచ్చు రాయల్టీస్ విషయంలో అదే విధంగా పెద్దలు అన్నట్టు ట్రాన్స్పోర్టర్స్ కూడా పాత విధానం ఇమ్మీడియట్ గా అమలు చేస్తాం సో మీకు వెసులుబాటు వస్తుంది కొంచెం కనీసం గాలి పీల్చుకునే టైం దొరుకుతుంది దాని తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూర్చుని భారతదేశంలోనే మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీ ఎట్లా తీసుకురావాలి అనే దానిపైన డిస్కస్ పెద్దలు అన్నట్టు యాభై మందికి ఉద్యోగాలు కల్పిస్తే నూట యాభై మందికి ఎట్లా చేయాలి మీకు ఏం పాలసీ కావాలి చెప్పండి అని నేను అడుగుతాను అది రెండో స్టెప్ మూడోది ఎడిషన్ మన స్లాబ్ లో మన రాయలు వేరే దేశాలకు వెళ్లి అక్కడ ఎడిషన్ అయ్యి ఇతర దేశాలకి పంపిస్తున్నారు అట్లా కాకుండా మొత్తం ఎడిషన్ మన రాష్ట్రంలోనే ప్రత్యేకంగా మన సొంత ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే జరగాలనేది తెలుగుదేశం పార్టీ కోరిక దానికి మీరు ఇండస్ట్రీ పరంగా ఏ పాలసీ కావాలని వీ వీలు ఇంక్లూడింగ్ ఏపీఐసి భూములు కూడా చౌక్యమంటే ఇస్తాం మాకు నో ప్రాబ్లం ఎక్విప్మెంట్ కొంటాం మాకు క్యాపిటల్ సబ్సిడీ కావాలన్నా గివ్ మిమ్మల్ని అడిగేది ఒకటే ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు ఆ పైన మేము నడుస్తాం ఎవరు ఎన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అంది సింపుల్ సో ఈ విధానం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితిలో ఇండస్ట్రీని మేము ఆదుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా